నమస్తేనా? మీ పేరు, మీ కాన్స్టిట్యున్సీ, మీ గురించి. నా పేరు జవాది లోక్నాథ్ రెడ్డి, మాది మార్కాపురం కాన్స్టిట్యున్సీ, మార్కాపురం మండలం, ఇడుపూరు పంచాయతీ, ధర్మడుగు విలేజ్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి, వైసీపీ కానీ టీడీపీ కానీ. ఇప్పుడు కొత్తగా జనసేన అని వస్తుంది కదా, సో ఈ మూడు పార్టీల మీద మీ అభిప్రాయం ఏంటి, ఒక్కొక్కటి చెప్పండి. ప్రజెంట్ ప్రభుత్వం అధికార ప్రభుత్వాన్ని తీసుకుంటేనేమో ఇప్పుడు ప్రజెంట్ అంతా హామీల వర్షం కురిపిస్తున్నాడు. ప్రభుత్వం చేసిన పనితీరు మీద ప్రజలైతే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మెయిన్ ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఈ గత పాలనలో కానీ ప్రజెంట్ ఉన్న పాలనలో కానీ రైతులు అనేవాళ్ళు బాగుపడిన దాఖలా లెక్కలు లేవు. రైతులు బాగుపడలేదంటే ప్రధానంగా వర్షాలు లేవు. వాగ్దానాలు ఇచ్చిండు, గతంలోనే వాగ్దానాలు ఇచ్చిండు, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 2000 పింఛను పెట్టిండు, ఈ 3 నెలలు 2000 పింఛను ఇచ్చి ఏదో జనాలు మళ్ళీ మొబ్బి పెట్టి రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ చేసిండా? చేయలేదు. రైతులు ఏ విధంగా రైతులకు ఇచ్చిన హామీలలో ఒక్కటన్నా నెరవేర్చిండా? రుణమాఫీ నెరవేర్చలేదు. ప్రకాశం జిల్లాలో మాది వెలుగొండ ప్రాజెక్టు, మాది రాజశేఖర రెడ్డి సుమారు దాదాపు 50-70% పూర్తి చేసిండు. మిగతా 30% కంప్లీట్ చేయకుండానే మళ్ళీ నేను వెలుగొండ నెలకు తెప్పిస్తాను, మన శివరాత్రికి తెప్పిస్తాను, మన సంక్రాంతికి తెప్పిస్తాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 1-2 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. ఇది ప్రకాశం జిల్లాకు ఇదే మేజర్. దీని గుండా ఈ పశ్చిమ ప్రకాశం మొత్తం డెవలపింగ్, వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేజర్గా ఎటు చూసినా ఎక్కడ చూసినా కానీ స్టేట్లో ఇంటర్ స్టేట్లో రైతు అనేవాడు బాగుపడిన దాఖలా లేవు. ఈ గవర్నమెంట్ లో రుణమాఫీ చేయలేదు, ఏ టు జెడ్ ఏం చేయలేదు. ఇప్పుడు ఏదో డ్వాక్రా వాళ్ళకి 10,000 అని, మళ్ళీ పింఛన్ అని, ఈ పింఛన్ 3 నెలలు ఇస్తుండు, తర్వాత మళ్ళీ ఇస్తాడని గ్యారంటీ ఏంది? ఇంకొకటి ఈ మధ్య ప్రవేశపెట్టిండ్రు పట్టభద్రులు డిగ్రీ చదివిన వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 1,000 రూపాయలు అన్నాడు యువనేస్తం పెట్టి. ఈ యువనేస్తం పెట్టిన వాటిల్లో 1st నెల తప్ప 2 నెలల నుంచి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిరుద్యోగ వృత్తి పూర్తి స్థాయిలో అందలేదా? అందింది, దానికి లిమిట్స్ పెట్టారు. ఏలు బట్టలు లేదు, ఈ మండలం వాళ్ళు ఈ మండలంలో తీసుకోవాలి, పక్క మండలంలో తీసుకోవడానికి లేదు. ఇట్లాంటి ఏంటంటే సర్వర్ల ప్రాబ్లం. 110 కాల్ చేయండి. సరే, ఇప్పుడు దీనికి మన రేషన్ తీసుకుంటున్నారు కదా, ఒక దగ్గర ఉన్నా కూడా ఇంకో దగ్గర రేషన్ తీసుకునే సౌలభ్యం ఉంది. సో అలాంటిది దీంట్లో నిరుద్యోగ వృత్తి ఎందుకు తీసుకోకూడదని మీరు అధికారులను అడగలేదా? ఇప్పుడు అడిగితే వాళ్ళు ఏ మండలం వాళ్ళు ఆ మండలంలో తీసుకోవాలి, మీరు ఉద్యోగాలు పైడ చేస్తున్నారు, ఉద్యోగాలు చేసినప్పుడు నీకు నిరుద్యోగ వృత్తి ఎందుకు అని అంటుండే. మరి ఉద్యోగం చేసే వాళ్ళు నిరుద్యోగ వృత్తి తీసుకోవడం కరెక్టేనా? 4,000 చేస్తున్నాను, నేను MBA అయిపోయింది, ఇక్కడనే ఉంటున్నా. సరే, మేమంటే ఇక్కడ ఉంటున్నాం, మేము ఇక్కడ ఉంటున్నా మేము తీసుకోవాలంటే మీది ఏలు ముద్ర పట్టడం లేదంటే ముసలిలోనే ఏళ్ళు పడకపోను. ఏంటంటే సర్వర్ల ప్రాబ్లం, ఇది ఒక ఇది పూర్తి స్థాయిలో విఫలం. వెలిగొండ ప్రాజెక్టు వస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతా? సస్యశ్యామలంగా ఈ పశ్చిమ ప్రకాశం మొత్తానికి వాటర్ కానీ మంచి కానీ దేనికైనా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్టోరేజ్ అనేది ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, రైతులు బాగుంటారు, 3 పంటలు పండుతాయి, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది అనుకుంటున్నారు వెలుగొండ ప్రాజెక్ట్ రావడం వల్ల? రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది కాదు, ముందు రైతులు డెవలప్ అవుతారు. రైతులు ఏ పని చేసుకున్నాడు ఆ పని చేసుకుంటాడు, రైతు బాగుంటేనే కదా రాజ్యం బాగుండేది. అది ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా జనరల్ గా? ఇప్పుడు ఆయన సైడ్ నుంచి, చంద్రబాబు సైడ్ నుంచి ఒకటే, ఇచ్చిన హామీలలో ఒక్కటన్నా ఏదైనా కరెక్ట్ గా అమలు చేయలేదు. ఒంగోలు వచ్చినప్పుడు సంక్రాంతికి ఇస్తామన్నారు, సంక్రాంతికి ఇస్తామన్నాడు, ఇంత సంక్రాంతి వేయ కూడా నెలగా వచ్చింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఏముంది ఇప్పటికి అవుతుందని నమ్మకం లేదా? ఏమి ఏది 5 ఏళ్ళు లేదు, మొన్న వచ్చి చెప్పిండు, ఇప్పటికే మళ్ళా సంక్రాంతి కన్నా నెల ముందు, ఇప్పటికేది ఏం కలదు. ఆయన చేయకపోవడానికి కారణం ఏందనుకుంటున్నారు మీరు? ఇంకేం ఆయన తెలియాలి, మనకు ఏం తెలుసు అంటే ఏదో దీని మీద దృష్టి లేదు, ఏదో కారణం లేకుండా చేయకుండా ఉండే సమస్య లేదని అనుకుంటూ ఉంటారు కదా. జనరల్ గా ఇప్పుడు రాయలసీమ తీసుకుంటే పట్టిసీమ ఇస్తున్నారు ఆయన పబ్లిక్. మేము అనుకోవడం ఏంటంటే ఏదన్నా ఆయన పబ్లిసిటీ వచ్చేది అది ఉంటే చేసుకోవాలని ఆయన వాళ్ళకు ఉండొచ్చు కదా. అది కూడా కాదు, ప్రకాశం జిల్లాలో 12 సీట్లలో 10 సీట్లు టీడీ వైసీపీ, ఇది మా ప్రకాశం జిల్లా మొత్తం వైసీపీకి పిచ్చి,
టీడీపీకి ఇటు సీట్లు రాలేదు. నిన్న కేవలం ఒక ఉదాహరణ తీసుకుంటే నేను నెల్లూరులో 12-13 కాన్స్టిట్యూన్సీలు ఉంటే 13 కాన్స్టిట్యూన్సీ నెల్లూరు టీడీపీ గెలిచింది 3. నిన్న ఏందో గృహకల్పన ఆ కల్పన ఈ కల్పన అని పెట్టి సుమారు దాదాపు కొన్ని కోట్లు పెట్టి డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేను 3 గెలిచినా ఈసారి 13 రావాలన్నట్టు స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు. అంటే ఓటర్లను బెదిరిస్తున్నాడు. అది బెదిరింపు ధోరణి మీకు నచ్చట్లేదు? అసలు ఈ ప్రభుత్వమే పనికిరాని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం కాదు. ఊరక వాగ్దానాలు వేయటము, శిలా పథకాలు వేయటము అంతవరకే పరిమితమైంది. ఛానల్స్ ఉన్నాయని చెప్పి ఏదో పబ్లిసిటీ చేసుకుంటుండు ఆయన ఎక్కిన కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు, ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వం అప్పుడు కూడా ఆయన చేసినప్పుడు కూడా ఒకసారి కరువు వచ్చింది, 7 ఏళ్ళు కరువు వచ్చింది, కరువు వచ్చేసింది, ఇప్పుడు అట్లా వచ్చేసింది. దాన్ని వీళ్ళు పబ్లిసిటీ కోసం చేసేసుకుంటారు. ఏదో అంటే ఛానళ్ళు ఉన్నాయి మన కదండి అనకూడదు, చేసేస్తుండ్రు. అది అయితే ఇప్పుడు ప్రధానంగా మీలాంటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు ఎంబీఏ చేసామంటున్నారు, సో ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఎలా చేరుతున్నాయా లేదా మీరు ఎప్పుడైనా చూసారా? చేరుతున్నాయి, వీడియో కాన్ఫరెన్స్లు పెడుతుండ్రు, కలెక్టర్లతో మాట్లాడుతుండ్రు. జేసి దివాకర్ రెడ్డి అన్నట్టు పొద్దుబుగులు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుకోవడము, అధికారులను కూర్చొనియకుండా వాళ్ళ పనులు వాళ్ళని చేసుకునేయకుండా ఇవన్నీ చేస్తున్నాడు. కానీ అధికారులను ఊర్లలోకి పంపించి మీ పనులు అందుతున్నాయా అందటం లేదా, పథకాలు అందుతున్నాయా అందటం లేదా ఎప్పుడన్నా విచారించిండా? ఒక ఎంఆర్ఓనే ఉన్నాడు, ఒక ఎంఆర్ఓ కింద మండలం ఉన్నది, మండలంలో పింఛన్లు అన్నారు, ఒకడికి పింఛన్ ఇచ్చిండ్రు, ఒకడికి పింఛన్ ఇచ్చి మిగతా పింఛన్లు ప్రభుత్వం తరఫున అధికార పార్టీ వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళు ఎవరికి ఇస్తారు? అధికార పార్టీ వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు పింఛన్లే వచ్చినాయి నిన్న, ఈ పింఛన్లలో అధికార పార్టీ వాళ్ళకి వచ్చినాయా, అసలైన వాళ్ళకి వచ్చినాయా, లేకపోతే ఎవరికి వచ్చినాయి? 60 ఏళ్ళ దాటినోడికి పింఛన్ అందుతుందా కరెక్ట్గా? అందని వాళ్ళు కూడా మదిరేగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు? మా పంచాయతీలోనే దాదాపు ఒక 50 మందికి రావాలి. 50 మందికి అప్లై చేసిండ్రు. అధికార పార్టీ వాళ్ళు చెప్తేనే తీసుకునేది, అధికార పార్టీ వాళ్ళు చెప్పకపోతే పింఛన్లు లేవు, వాడికి ఇండ్లు లేదు, వాడికి ఏమి లేదు. అది అంటే ప్రజలంటే అధికారంలో ఉన్న వాళ్ళకే చేయాలి, అధికారంలో లేని వాళ్ళకి చేయాలి అని కాదు. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే అది, నాయకులు సంపాదించుకోండి, నాయకులు చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి. నాయకుడు ఇప్పుడు ఊర్లోనే నేనే ఉన్నా, నేనే టీడీపీ నాయకుడు అనుకో, నేను చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నోడికి ఏం మాట్లాడకూడదు. అర్హత ఉన్నవానికి అందట్లేదు అంటే అది మెయిన్. దీన్ని పక్కన పెడితే వైసీపీ వస్తే చేస్తుంది అనుకుంటున్నారు? 100% నమ్ముతున్నారు. నమ్ముతున్నాం. మాట తిప్పని మడం తిప్పని నాయకుడు కొడుకు. ఓకే. రాజశేఖర రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం, ఆయన మీద, ఆయన కొడుకు మీద మేము మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ముందు రైతులు బాధపడతారు. జగన్ గారి మీద ట్రాన్స్ఫార్మ్ అయింది అది, ఆయన మీద అభిమానం గానీ ఆయన మీద నమ్మకం గానీ. అది సరే. ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీ వచ్చింది జనసేన, సో ఆయనని నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా, లేకపోతే గనక అర్హత నమ్మే పరిస్థితి అంటే ఇంతవరకు ఏదో ఎక్కడో మీటింగ్ పెడతాడు, ఏదో వస్తాడు, ఒక 10 రోజులకు ఒకసారి కనపడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, ఇంతవరకు రాలేదు, మళ్ళీ ఎక్కడ కనిపించడు. అది క్షేత్రస్థాయిలో చేసే ఇది లేదంటారు ఆయనకి? ఏదో అండంగా స్టూడెంట్స్ ఉపన్యాసు వస్తారు, అభిమానంతో సినిమా అభిమానంతో ఏదో కొత్తగా వచ్చినాడంటే ఎగబడతారు, వస్తున్నాం పోతున్నాం చూడాలి మనిషిని అనుకుంటాం వస్తున్నాం అంతే. ఆయన చేస్తాడని మళ్ళీ ఇంకా 10 రోజుల దాకా, 2 నెలల దాకా, 2 నెలల దాకా కనిపెట్టు, మళ్ళీ ఎక్కడికి పోతారో మనకు తెలియదు. పూర్తి స్థాయిలో ప్రజల మట్టి ఉండి ప్రజల దగ్గర ఉండట్లేదు. అదే ఒకవేళ ప్రజాక్షేత్రంలోకి రెగ్యులర్గా ఉండి ఉంటే చేసేవారా? అచ్చు అది వస్తే చేస్తే కదా చూసేది. కొద్దిగా గతంలో వాళ్ళు అన్నారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే స్టేట్ మొత్తం మీద 292 కాన్స్టిట్యూన్సీలో 18 గెలిచిన మొగోడు, ఆ మొగోడు గెలిచింది 18. ఇప్పుడు 175 కాన్స్టిట్యూన్సీలో గట్టిగా కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ 175 పోటీ చేసినా ఆ 18 కంటే ఒకటి ఎక్కువ ఏమైనా తెచ్చుకుంటాడా? తెచ్చుకోలేడు. ఎంతసేపు ఉన్నా తెచ్చుకున్నా ఉంటాడని ఏముంది గ్యారంటీ? ఈస్ట్ వెస్ట్ ఈ సైడ్ ఏంటంటే కుల ప్రాతిపదికన మా కులం వాళ్ళని కించపరుస్తారా మీటింగ్లలో, మా మేమంటే హేళన చేస్తున్నారా, ఇదనేది మాట్లాడుతున్నాం కానీ డైలాగులు వదులుతున్నాడు కానీ చొక్క కాళ్ళు ఇట్ట అనుకోవటము, ఇట్ట కూర్చొని ఇట్ట పెట్టడము ఇవన్నీ చేస్తున్నాడు. కానీ అసలు ప్రజలకి ఏంది? పోయిన సంవత్సరం ఉన్నాడు మోదీ సమక్షంలో తిరుపతి మీటింగ్లోనే టీడీపీకి మద్దతు ఇచ్చిండు, మద్దతు ఇచ్చిండు, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ అదే టీడీపీలో ఉండొచ్చుగా, మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబుని తిట్టాల్సిన అవసరం ఈయనకేం వచ్చింది? చంద్రబాబు ఉండి అన్నాడు కదా,
జగన్ ఆయన కూడా మా ఎమ్మెడ్ వస్తాడు, పవన్ కళ్యాణ్ కూడా మేము కలుపుకుంటాం వస్తామంటే జగన్కి ఎందుకు ఇబ్బంది ఏంది అన్నాడు కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఖండించవచ్చు కదా, అప్పుడు పాజిబుల్ రెడ్డి అన్నాడు, మళ్ళీ తర్వాత దాన్ని ఖండించకపోయా ఇక్కడ ఉన్న టోటల్ ఆంధ్ర పరిస్థితి ఏంటంటే, సరే నేను ఇక్కడ ఏదో మార్కాపురం కాన్స్టిట్యూషన్ లో మార్కాపురం మండలం ఇడుపూరి ఇలాకు దరిముడుగు నుంచి మాట్లాడుతున్నాను అనే కాదు, ఎక్కడికి పోయినా ఎంటేరు ఎక్కడికి పోయినా డబ్బు చంద్రబాబు వరదలే కురిపిస్తాడు. నెక్స్ట్ రాజకీయంలో నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్కి డబ్బుతోటే కొనాలని చూస్తున్నాడు. నారాయణ లాంటి విద్యాసంస్థల లాంటిది మొత్తం అప్ప చెప్పి కోట్లు కుమ్మరించాలని చూస్తున్నాడు. ఒక్కొక్క కాన్స్టిట్యూషన్కి వచ్చేది 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. డబ్బు ఎంత పెట్టినా నీ జోబులకు ఓటుకు 10,000 ఇచ్చినా నీ అభిమానం వాడిపోయేసరికి దేని వేయాలంటూ దాని మీదకే పోతుంది. ఏది ఏమైనా నెక్స్ట్ మాత్రం జగన్ 100% గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయము. జన్మభూమి కమిటీలు సరిగ్గా వర్క్ చేస్తున్నాయా? జన్మభూమి కమిటీలు అంటే వర్క్ చేస్తున్నాయంటే వాళ్ళు బయటకు రాపా, వాళ్ళు ఎక్కడ వాళ్ళు మా దగ్గర తీసుకపోతారు, వాళ్ళ దగ్గర ఇస్తుండే, వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. జన్మభూమి కమిటీల వల్ల మీకు ఏమైనా ప్రయోజనం జరిగిందని అనుకుంటారా? లేదు లేదు లేదు. సరే వీటికి వీళ్ళ జన్మభూమి కమిటీలను వేసి ఆ కమిటీల వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారు? అవి ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుందాము. మా డబ్బులతోనే ఇప్పుడు ఇచ్చే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు. సరిపోయా? మీరు పై అధికారులకు ఎందుకు కంప్లైంట్ చేయకుండా? ఎవరు తీసుకుంటారు? ఎన్నిసార్లు పంపించలేదు. తెలుసు కూడా మళ్ళీ మీరు అడుగుతున్నా ఏం చెప్పారు? ఒక చిన్న విషయం మీద నేను ఇదే ఇది బాగా ఫోకస్ చేయి. అధికార పార్టీ జులూమ్ అని పెట్టి దీన్ని స్కోలింగ్ చేయించి విషయం చెప్తున్నా. ఓసీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు అని ఈ మధ్య రకరకాల కార్పొరేషన్లు పెట్టి ఓట్లను ఆకర్షించడానికి చంద్రబాబు మస్తు పథకాలు పెట్టిండు. నేను ఒక రెడ్డిని, నేను ఓసీ కార్పొరేషన్ కింద నేను ఒక లోన్ పెట్టాను. పెట్టింది ఏంది? కంప్యూటర్ పెడదామని, నెట్ సెంటర్ పెడదామని పెడితే ఏవై ఆఫీసర్ అయినా ఎండిఓ ఆఫీస్లో అది శాంక్షన్ అయ్యేది. నేను వెళ్ళి ఏం సార్ ఓసీ కార్పొరేషన్ కింద లోన్లు వచ్చాయి, మరి పరిస్థితి ఏం సార్ అంటే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి లెటర్ తీసుకురా అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి వైసీపీ. నేను ఇది ఇతను లెటర్ తీసుకొని పోయి సంతకం పెడుచుకొని లెటర్ పెట్టి తీసుకొని పోతే ఒకటే చెప్పిండు, ఎండి ఆఫీస్లో ఉండే రైటర్ చెప్పిండు క్లర్కు, ఎమ్మెల్యే సంతకం మీది పనికి రాదు అన్నాడు. ఎందుకు పనికి రాదు అన్నా? ఎమ్మెల్యే ఇతను కాదు, అధికార పార్టీ తరఫున ఓడిపోయినా కూడా ఇన్ఛార్జే ఎమ్మెల్యే, ఇతను సంతకం చెల్లదు అన్నాడు. అంటే అధికార పార్టీ వాళ్ళు చెప్తేనే పనులు అవుతాయి, మిగతా వాళ్ళు చెప్తే అవ్వరా? డైరెక్ట్గా చెప్తున్నారు, ఏదన్నా టీడీపీ వాళ్ళ దగ్గర నుంచే రావాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళకే లోన్లు అప్రూవల్ అవుతాయి, వాళ్ళు చెప్పింది శాసనము, మేమైనా చేసేది ఏం లేదన్నా. మీరు మాకు చెప్తారు సరే మీరు ఇచ్చిపోండి, మీ ఫైల్ చెత్తబుట్టలో ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వ పనితీరుంది. ఇది అధికార పార్టీ తొత్తులు కాక ఏ విధంగా సరే మీరు ఇప్పుడు మళ్ళీ జంకే వెంకటరెడ్డి గారిని గెలిపించదలుచున్నారా? 100% ఇబ్బంది ఏం లేదు. జగన్ టికెట్ ఎవరికి ఇచ్చినా దాని దొరకు సపోర్ట్ చేసేది గ్యారంటీ. అదే సో జగన్ గారి మీద మీకు పూర్తి నమ్మకం, విశ్వాసంతో పనిచేస్తాము, పని చేస్తాము, చేయించుకుంటాం కూడా. మాకు ముందు వర్షాలు పడతాయి, మాకు వెలుగొండ పేడ వస్తుందని మాకు నమ్మకం. అదే జగన్ గారు వస్తే వర్షాలు వస్తాయని నమ్ముతున్నారా? అదే ఈ ఆయన చెప్పడం కూడా ఒక అంత అబద్ధాలు, అంత ఏది చెప్పినా కానీ 10 రోజులు ఉన్న మాట మాట్లాడిన మాట మళ్ళీ 3వ రోజు ఉండదు, 3వ రోజు ఉన్న మాట 2వ రోజు ఉండట్లేదు చంద్రబాబు గారు. అదే జగన్ గారిని పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు? నమ్ముతున్నాం. ఒకసారి చూద్దామని చూస్తే ప్రజలు అవకాశం ఇస్తే 2వసారి చూద్దాం. ఒకవేళ ఆయన చేయకపోతే మీరు ప్రశ్నించే ఇది ఉందా? అంతే, ఇప్పుడు మాట్లాడంటే మాట్లాడతాం ముందు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న.